భారీ వరద ముంపుకు గురైన బాధితుల కోసం ఏ ముందస్తు చర్యలు చేపట్టాలని పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. గోదావరి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పై అధికారులు ఎందుకు సమీక్ష చేపట్టడం లేదని తెలిపారు. లంక గ్రామాలలో మంచినీరు, పాలు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం నిల్వ చేసుకుని వరద బాధితులకు ఇవ్వవలసిన ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే యలమంచిలక్క, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల గ్రామాలలో వరద బాధితులను ఎమ్మెల్యే రామానాయుడు పరామర్శించారు. ఎందుకంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అనేది మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగానే ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని ప్రతి లంక గ్రామానికి కూడా వాటర్, అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే చూస్తూ ఉంటే కనీసం పాలు కూడా లేక పాపం పిల్లలు కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనటువంటి స్థితిలో ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్లీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి పూర్తిగా ఫుడ్ అరేంజ్ చేయడం, వార్డుకు ఒక పడవ పెట్టి ప్రతి వార్డుకి కూడా ఆ పడవ మీద సర్వీసెస్ ద్వారా డోర్ డెలివరీ ఇచ్చేస్తే ఎవరి ఇంట్లో వాళ్ళు తినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వంట చేసుకోవడానికి వాళ్ళ పొయ్యిలు కానీ కట్టెలు కానీ అన్నీ కూడా నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఇమ్మీడియట్లీ ముందు ఈ రిలీఫ్ ప్రజలకు ఇచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.